హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్ సే వకుల్ దే. హాయ్ ఫ్రెండ్, చిట్టిపొట్టి చిన్నారులందరి కోసం ఒక మంచి కథ. పాము కోతి. ఒక అడవిలోని కోతిముక్క ఉంది. వాళ్ళందరి ఫ్రెండ్స్ తోటి చాలా సరదాగా ఉండేవారు కోతిముక్క అంతన. అయితే వాళ్ళు రోజు చాలా బాగా ఎంజాయ్ చేసేవారు అన్నమాట. అయితే అప్పుడేమో సడన్గా అక్కడికి ఒక పాము వచ్చింది. స్నేక్ తెలుసు కదా పిల్లలు మీకు అందరికీ. ఆ స్నేక్ వస్తే చూసి అందరూ భయపడిపోయారు అన్నమాట. దెబ్బకి భయపడిపోయి అందరూ ఎటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఒక నాటికో ఉంటుంది అందులో. ఆ నాటికో చూసింది అది ఇంకా అలా తిరుగుతుందని చెప్పి దాన్ని కాలు కింద వేసి పట్టేసుకుంది అన్నమాట. టప్పని కాలు కింద వేసి పట్టేసుకోగానే మిగతా కోతులన్నీ చాలా భయపడిపోయాయి అన్నమాట. అయితే ఏమైంది, ఎందుకు ఇలా పట్టేసుకుందని చెప్పేసి చాలా భయపడిపోతే అప్పుడు అవి అనుకున్నాయంట, అమ్మో అది వదిలితే కనుక కోతి మమ్మల్ని కాటేస్తుందేమో, లేకపోతే కోతిని అది కాటేస్తుందా కానీ కోతికి లేకపోతే ఎవరో ఒకళ్ళే మిగులుతారేమో అని భయపడిపోయాయంట. భయపడిపోయి అలా అవన్నీ వెళ్ళిపోయాయంట. వెళ్ళిపోతే ఆ కోతి మాత్రం అలా ఉండిపోయింది దాన్ని పట్టుకొని. ఉండిపోతే అప్పుడు ఏమైందంటే అటు వెళ్తున్న ఒక ఋషి చూశారు. ఆ ఋషి చూసి, నువ్వెందుకు అలా వెళ్ళి ఉండిపోయావు, అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది, దాన్ని నువ్వు వదిలేసి నువ్వు హ్యాపీగా ఉండు చూడు అని చెప్తే, ఓ వదిలేసాను, చాలా బాగుంది, థ్యాంక్ యూ ముని అని చెప్పి. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి పిల్లలు, నీకు కష్టం వచ్చినప్పుడు, ఆ కోతికి కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడకుండా అది కష్టం వదిలించుకోవడానికి ట్రై చేస్తే బాగుండు. కానీ కష్టాన్ని అలా ఉంచుకొని భయపడుతూ ఉన్నది, అలా కాకుండా ఏదైనా సమస్య వస్తే మీరు వేరే పరిష్కారం వెతకాలి. ఎవరు వచ్చి మిమ్మల్ని రక్షించరు, మీరే మిమ్మల్ని కాపాడుకోవాలి. మీరు నవ్వుతూ ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్వంలా చూడకూడదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. తెలివిగా ఆలోచించి తరిమి కొట్టండి, ఆనందంగా జీవించండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.